నమస్తే అండి, బీసీఎం తెలుగు న్యూస్ నుంచి రొడ్డా శివయ్య గారు. మానవ హక్కుల పరిరక్షణ సమితి ఉభయ జిల్లాల, అంటే ఖమ్మం ఉభయ జిల్లాల చైర్మన్ గారా? అవునండి సార్. నమస్తే అండి. ఏం లేదు, మాకు సమాచారం వచ్చింది, మీరు ముదుగండ ఈ చైనా కంపెనీ అంటే మిర్చి నుంచి ఆయిల్ తీసే కంపెనీని మీరు సందర్శించారట మీ బృందంతో. ఏం సార్ విషయం ఏంటి అసలు? సార్ అక్కడ వీళ్ళు ఆ చుట్టుపక్కన ఊళ్ళు ఇండ్లు ఉన్నాయి కదండి, ఈ ఆయిల్ మిల్లు ఏమో ఇండ్ల మధ్యనే ఉంది సార్. అక్కడ ఈ గాలి రావటం వల్ల, గాలి వల్ల ఆ స్మెల్ బయటకు వచ్చి తర్వాత ఘాటు, అటు మిర్చి ఘాటు ఆయిల్ తీసేటటువంటి ఘాటు ఉంటుంది కదండి, ఆ ఘాటు ఇండ్ల మీదకి వచ్చి పిల్లలు కూడా ఆ శ్వాస తీసుకొని దగ్గి 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 కొంతమంది చిన్నపిల్లలు కూడా వాంతులు తీసుకున్నారు. అయితే గత టైంలో కూడా చాలామంది ఆ ఊరోళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తుంటా, అంటే వాళ్ళు గేటు కూడా దాటనీయట్లేదు లోపలికి. అంటే చూడాలని ఆ ఊరోళ్ళు పోయి మేము లోపలికి పోయి చూస్తామండి మాకు ఇట్లా ఘాటు వస్తుందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ అది గేట్ వరకే పోతుంది కానీ గేటు లోపలికి పోవట్లేదండి వాళ్ళ. అయితే మేమేం చేస్తామంటే ఈరోజు ఆ చుట్టుపక్కన వాళ్ళందరికీ మాకు కంప్లైంట్ ఇచ్చారు సార్, మాకు మేము ఎవరికి చెప్పినా కానీ పట్టించుకోవట్లేదు, ఒకసారి మా బాధ వినండి సార్ అని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇస్తే, మా ఈమెయిల్ కంప్లైంట్ ఇస్తే మా జాతీయ అధ్యక్షుడు మన రమణయ్య గారి ఆదేశాల మేరకు మేము అక్కడికి పోయడం జరిగింది. పోయిన తర్వాత మమ్మల్ని కూడా గేట్ కడ ఆపారు. మేము ఒకటే చెప్పాము, మేము లోపల చూడాలి అని చెప్పాము. చెప్పిన తర్వాత మీరు ఎవరు సార్ అంటే మేము హెచ్ఆర్సీసీ అయ్యి ఇట్లా అని చెప్పేసి మానవ హక్కుల పరిరక్షణ సంస్థకు సంబంధించిందని చెప్పామండి. చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే వెల్కమ్ చెప్పారండి. లోపలికి వెళ్ళాము, మొత్తం వీడియోస్ తీసాం. ఓకే, అక్కడ వీడియోస్ తీసి అక్కడ ఘాటు చూస్తుంటే మేము పెట్టుకున్న మాస్కులు కూడా వెళ్ళిపోట్లేవండి ఘాటుకు, అటువంటి అంత ఘాటు ఉంది. వాళ్ళని ప్రశ్నిస్తామంటారంటే నీళ్లు కొడుతున్నామండి, ఓ చెక్కులు పెంచామండి, ఇట్లా చేసాము అట్లా చేసాము సార్, పైపు నుంచి కిందికి గ్యాస్ పోకుండా కిందికి దించాము అన్ని అవన్నీ సాకులు చెప్పారు మాకు. మేము ఒకటే అన్నాం, ఇక్కడ మేము వచ్చి చూసాము మీరు నీళ్లు కొడతారా ఏం కొడతారా, ఘాటు బయటికి రాకూడదు అట్లా మీరు చేసుకోండి, అంతేగాని ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు, అక్కడ చిన్నపిల్లలు వాంతులు చేసుకుంటున్నారు ఆ వాసన తట్టుకోలేక తగ్గి. మేము పోతేనే మీరు నిజంగా మీకు వీడియో పంపించాను సార్, నేను మేము అందులో వాళ్ళ ఆఫీసులో కూర్చున్నప్పుడే ఆ దగ్గు మాకు ఇంకా దగ్గు సరిపో అయిపోలే ఆ ఘాటు ఇంకా అంటే అటువంటి. చైర్మన్ గారు మీరు చాలా చక్కని చొరవ తీసుకున్నారు, సాహసం చేశారు, అయితే అక్కడ శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మన ప్రభుత్వం ఎలా ఇచ్చిందంటారు, దానికి పర్మిషన్స్ అన్ని ఉన్నాయి కదా వాళ్ళకి? ఇంత ముందు పర్మిషన్ తీసేశారు సార్ దాన్ని, ఇంత ముందు పర్మిషన్ తీసేశారు. తర్వాత మిర్చి రైతులకి రైతు అంటే మిర్చి అమ్ముడు పోవాలని చెప్పేసి మిర్చి రైతులు కూడా సరే ఉండని అని చెప్పేసి పెట్టారు సార్. ఉండని అని చెప్పి అంటే పర్యావరణ సంస్థ నుంచి కూడా వాళ్ళకి పర్మిషన్ ఏం లేదా? పర్మిషన్ ఇచ్చారట, మళ్ళీ క్యాన్సిల్ అయ్యేది అది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక 3 ఇయర్స్ నుంచే మళ్ళీ వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ పెట్టిన కాంచే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు అధికారులని ప్రశ్నించాలి కదా, యాజమాన్యం దగ్గర డైరెక్ట్ వెళ్ళారు. మేము అధికారులని ప్రశ్నించాలి అంటే అసలు విషయం ఏంటో చూడాలని చెప్పేసి మేము లోపల పోయి అసలు ఇది కరెక్టా కాదా, అంటే వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా మాకు ఇది కరెక్టా కాదా అని చెప్పేసి ముందు యాజమాన్యం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదో ఉంది అని చెప్పేసి మొత్తం సందర్శించామండి. పరిస్థితులు స్వయంగా మీరు పరిశీలించారు? పరిశీలించాము సార్. అది ఎందుకంటే అధికారులకు దగ్గరికి వెళ్ళాలి అంటే ముందు అసలు మనం చూడాలి కదండి. ఓకే, గ్రామ ప్రజలే కాకుండా అక్కడ కార్మికులు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు, అక్కడ మరి కార్మిక సంఘాలు మీకేం కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చారు సార్, వాళ్ళు కూడా ఇచ్చారు కానీ చెప్పుకోలేకపోతున్నారు. పక్కన ఒక షాప్ అతను ఉన్నాడండి, దీనికి ఆనుకొని పక్కన ఒక షాప్ అతను ఉన్నాడు, అతను అడిగాము ఏంటి అసలు ప్రాబ్లం ఏంటంటే ఈ చైనా మిల్లు లేనప్పుడు మాకు చాలా హ్యాపీగా మా షాప్ నడిచిందండి, ఇప్పుడు ఇది పెట్టిన కాంతిని మళ్ళీ మాకు షాపే నడవట్లేదు, ఇక మేము ఇట్లే దగ్గుకుంటా దిచ్చుకుంటా ఎట్లా ఉంటున్నాం సార్, ఎన్నోసార్లు చెప్పినా కానీ వీళ్ళు వింటలేరు, మరి ఇది ఏమవుతుందో అర్థం కావట్లేదు. అధికారులు లోపల పోతారు, గేటు దాబోతారు, వస్తాను మళ్ళీ అక్కడ వాళ్ళు చెప్పగానే కొన్ని రోజుల తర్వాత మంచి అట్లాంటి నీళ్ళు కొడతారు అయిపోతుందండి, మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇది అని చెప్తున్నారు. మొత్తం మీద వాతావరణ కాలుష్యం బాగున్నాయి, అక్కడ చిన్నపిల్లలకి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయండి, వాస్తవమే అది.
చాలా వెరీ వెరీ డేంజర్ అండి. అది విదేశీ కంపెనీ కదా, మరి మనం ఏమైనా అడ్డంకులు చెబితే విదేశీ పెట్టుబడిదారులు రావడానికి ఖమ్మం జిల్లాకి ఏమైనా ఇబ్బందులు ఉండవా? అంటే మేము ఒకటే చెప్తున్నాం సార్, మేము వాళ్ళు తీసేయండి, మీరు ఇక్కడ రావద్దు, మీరు చైనా కదా, మనం మా దగ్గర పెట్టకూడదు అని మేము అనలేదు. కాకపోతే ఏంటంటే మేము అనేది ఏంటంటే ఉన్నదాన్ని మీరు పెట్టిన దాన్ని దాన్ని కరెక్ట్గా చేయండి. ఫస్ట్ మీరు పెట్టారు ఓకే నడుస్తుంది, ఇటు ఇటు రైతులు కూడా బాగుపడతారు ఓకే కాదంటలే, కానీ ఆ ఉన్న నడిపే మిల్లుని కరెక్ట్గా నడపండి అంటున్నాం. ఓకే థ్యాంక్ యూ సార్, మీరు చాలా సాహసం చేశారు, ప్రజల కోసం చొరవ తీసుకున్నారు. అట్నే భద్రాచలం ఐటీసీ పేపర్ అంటే పేపర్ బోర్డు కూడా అక్కడ గోదావరి జలాల కాలుష్యం జరుగుతుంది, వాతావరణ కాలుష్యం జరుగుతుంది, వాటి మీద కూడా మీరు శ్రద్ధ వహిస్తారని మేము ఆశిస్తున్నాం. ఏమంటారు? 100% అండి. ప్రజలకు ఒకటే సార్, ప్రజలకు ఎక్కడ ఎక్కడ ఎటువంటి జరిగినా కానీ మేము ఒక్క ఒక్క 1 అవర్ అక్కడ ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్, మీరు మంచి చొరవ తీసుకుంటున్నారు. ఈ మధ్యలో మీ కార్యక్రమాలు కూడా ఏజెన్సీ ఏరియాలో కూడా ఒక విద్యుత్ సమస్య మీద మీరు పోరాడినట్లు మాకు తెలిసింది. మంచి సమస్యలు మీరు టేకప్ చేస్తున్నారు, చూద్దాం ఈ కారం మిల్లు అధికారుల దృష్టికి తీసుకుపోతారు కదా. తీసుకెళ్తాం. ఓకే సార్, ఇంకా అక్కడే ఉన్నారు మీరు కారం మిల్లోనే? ఇక్కడే ఉన్నాం సార్. అరే నాకు మాకు ముందు చెప్పుంటే మేము లైవ్ ఏర్పాటు చేసేవాళ్ళం సార్. అవును, కానీ అసలు ఏంటో అసలు మంది అసలు ముందు చూద్దాం అని చెప్పేసి వచ్చాం సార్ మీ దగ్గరికి. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ సార్.